హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు మీలో ఎక్కువ మంది కొత్త ట్రేడర్స్ చేస్తున్నటువంటి కంప్లైంట్ ఏంటంటే సార్ మా అకౌంటు వేరే వాళ్ళు ఆపరేట్ చేస్తానంటున్నారు లాగిన్ పాస్వర్డ్ అడుగుతున్నారు మా దాంట్లో ఉన్న లక్ష రూపాయలకి డైలీ ఒక ఇరవై వేలు ముప్పై వేలు ప్రాఫిట్ చేస్తాను అంటున్నారు మనం ఇవ్వచ్చా అని అడుగుతున్నారు యాక్చువల్గా ఏంటంటే అలాగ ట్రేడ్ చేసే వాళ్ళందరూ కూడా మీ దాంట్లో నుంచి అమౌంట్ అయితే తీసుకోలేరు కానీ మీ దాంట్లో ట్రేడ్ చేయడం వల్ల మీరు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది నిజంగా లక్షకి ఇరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు లేకపోతే పదివేల రూపాయలు తీసే కెపాసిటీ ఉంటే అతనికి అతను మీ అకౌంట్ అడగవలసిన అవసరం ఏముంటుంది మామూలుగా మీరు కూడా ఆలోచించండి గుజరాత్ నుంచో లేకపోతే ఇండోర్ నుంచి ఎవరో ఫోన్ చేస్తున్నారు సార్ మన అకౌంట్ హ్యాండిల్ చేస్తా అంటున్నారు సార్ డైలీ ఇరవై వేలు ముప్పై వేలు ట్రేడ్ చేస్తా అంటున్నారు సార్ ప్రాఫిట్ ఇస్తా అంటున్నారు సార్ మీరు పాస్వర్డ్ లాగిన్ ఐడియా మాకు ఇమ్మంటున్నారు సార్ అని నిజానికి అతనికి అంత స్కిల్ ఉంటే మన అమౌంట్లో మన దగ్గర ఉన్న నలభై వేలు మన దగ్గర ఉన్న యాభై వేలతో ట్రేడ్ చేయవలసిన అవసరం ఏమి ఉంటుంది మీరు కూడా కొంచెం లాజికల్గా ఆలోచించండి అతనికి అంత స్కిల్ ఉన్నప్పుడు మన దగ్గర చేయాల్సిన అవసరం లేదు కదా వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరో ఒక నిజంగా అంత స్కిల్ ఉంటే ఒక యాభై వేలు రూపాయలు పెట్టుబడి పెట్టి అతన్ని అలాగే మన రోజు పదివేలు ఇరవై వేలు వస్తుంటే లక్ష రూపాయలు చేసి లేకపోతే ఐదు లక్షలు చేసి వాళ్ళు ట్రేడ్ చేయిస్తారు కదా యాక్చువల్గా ఇక్కడ జరిగేది ఏంటంటే ట్రేడ్ చేస్తాడు లాభం వస్తే సార్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ సార్ నా లాభం ఏమంటాడు నష్టం వస్తే అక్కడితో క్లోజ్ అయ్యే అకౌంట్ మీ అకౌంట్ మ్యాక్సిమం ఫైవ్ టు టెన్ డేస్ ఆ లోపలనే క్లోజ్ అయిపోతుంది ఇలాంటి పొరపాటు పని చేయకండి అట్ ద సేమ్ టైము ఏ కాల్స్ పడితే ఆ కాల్స్ని గుడ్డిగా నమ్మటము వాళ్ళ ఆప్షన్స్లోను ఫీచర్స్లోను వాళ్ళు ట్రేడ్ చేయిస్తే వాళ్ళ వెనకాల బట్టి ట్రేడ్ చేయడము తర్వాత అయిపోయిన తర్వాత సార్ మాకు తెలియదు కదా సార్ మేము కొత్తగా వచ్చాం కదా సార్ నేను మాలాటో దగ్గర చెప్పడం ఎందుకనే మీరు అలాంటి విషయాలతో పాటు ఇంకొక మూడు విషయాలను కూడా మీరు అవాయిడ్ చేయాలి ఒకటి మీరు ఏదైనా పేపర్లో చూసింది ఆ కంపెనీ కానీ పేపర్లో చదివిన కంపెనీ కానీ ఎప్పుడు ట్రేడ్ చేయొద్దు మీరు ట్రేడ్ చేస్తారంటే ఆల్రెడీ అది అంతా ఆల్రెడీ డిస్కౌంటెడ్ అంతా పేపర్లోకి వచ్చిందంటే మొత్తం అందరికీ తెలుసు మీరు మీరు ఆకరణ మంచి పీక్ రేట్లో మీరు దొరికిపోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా టీవీలో ఏదన్నా మనకు కనిపిస్తే టీవీ చూస్తూ మనం ట్రేడ్ చేస్తూ ఉంటారు చాలామంది ఆ టీవీలో ఏదో స్టాక్ చెప్తూ ఉంటారు టక్కన స్టాక్ ఇక్కడికి కొంటాడు అక్కడి నుంచి పడిపోతూ ఉంటుంది టీవీలో చెప్పే స్టాక్ ఎప్పుడు కూడా టీవీలో ఆ స్క్రోల్ అవుతున్నదో లేకపోతే వాళ్ళు ఏదన్నా ఏదైనా విషయం గురించి డిస్కస్ చేసుకుంటే ఈ కంపెనీ చాలా బాగుంటుంది మనకు మనం ఊహించేసుకుని కొనేసుకోవడం ఆ పని కూడా చేయొద్దు మూడో పాయింట్ సార్ మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి బాగా పెరుగుతూ అంటున్నాడు సార్ ఈ స్టాక్ బాగా పెరుగుతూ అంటున్నాడు సార్ అని ఫోన్లోనూ ఆ ఫోన్లో ఆడి ఫోన్లోనే ఆ కన్ఫర్మేషన్ చేసేసుకుని ఆ లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు ట్రేడ్ చేశాడు ఇక్కడ ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఆ కంపెనీ గురించి తెలియదు ఏమీ తెలియదు లక్ష రూపాయలు పెట్టామంటే పెట్టేస్తాడు మనం మామూలుగానే పది రూపాయలు కొబ్బరికాయ కొనుక్కోవడానికి నాలుగైదు సార్లు బాగా షేక్ చేసి మరి దాంట్లో నీళ్ళు ఉన్నాయా మొదలకాయ లేతకాయ అని చూసి కొనుక్కుంటాం కదా లక్ష రూపాయలు పెట్టవలసి వచ్చినప్పుడు ఆడవడం ఫ్రెండ్ ఫోన్ చేసి ఆడు ఫోర్ కట్ అయ్యే లోపల నేను ట్రేడ్ చేస్తాను ఇక్కడ ఇలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల నష్టపోయేది వేరే కాబట్టి అవాయిడ్ దిస్ నాయిస్ ఒక డిసిప్లిన్ మేనర్లో మనం ట్రేడ్ చేయగలిగితే డైలీ నేను ఏదైతే చెప్పానో టైం ఫ్రేమ్లో కానీ మీరు మీ యొక్క ఎలర్ట్నెస్ కానీ మార్కెట్కి మార్కెట్ అన్నీ కూడా అన్ని సక్రమంగా ఉన్నప్పటికీ డబ్బులు ఎవలప్ అవుతుంది ఇంకా మీలాగా అటు డిస్టర్బెన్స్ కానీ డిస్ప్లేని కానీ లేకపోతే ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తుంది అదేవిధంగా కొత్త వాళ్ళకి నేను చాలా స్టాక్స్ ఉన్నాయి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద మార్కెట్ ప్రైస్ మార్కెట్ షేర్ని చేస్తున్నటువంటి కొన్ని అద్భుతమైన కంపెనీస్ని మారుతి ఇలాంటి కంపెనీ ఏషియన్ పెయింట్స్ లాంటి కంపెనీ హిందుస్థానీ కంపెనీ ఇలాంటి కంపెనీస్ అన్నింటి కూడా ఎక్సైడ్ బ్యాటరీస్ ఇలాంటి అన్నింటినీ కూడా మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ట్రేడింగ్ కమ్యూనిటీలో ఏదైతే ట్రేడింగ్ ఉన్నదో దీంట్లో ఎంసీఎక్స్ అనేది మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్ అన్నది కమోడిటీస్ రంగంలో టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి కంపెనీది సుమారుగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ షేర్ని అది ఎక్వైర్ చేసింది అంటే యాక్చువల్గా ప్రధానంగా దాంట్లో ఏంటంటే కమోడిటీస్లో ఉన్న ప్రీషియస్ మెటల్స్ అనేది గోల్డ్ సిల్వర్ కూడా బాగా ట్రేడ్ అవుతుంటాయి అట్ ద సేమ్ టైం ఎనర్జీ సెక్టర్ సంబంధించినటువంటి క్రూడు నేచురల్ గ్యాస్ కూడా బాగా బాగా ట్రేడ్ జరుగుతూ ఉంటుంది అట్లాగే ఏదో మెటల్స్ సంబంధించినటువంటి బేస్ మెటల్స్ అంటే కాపరు నిఖిల్ జింకు లెడ్ బేస్ మెటల్స్ సంబంధించిన కూడా లెడ్ తర్వాత దీంట్లోనూ అగ్రి ప్రొడక్ట్స్ కూడా ట్రేడ్ ఉంటాయి దానికి అగ్రి ప్రొడక్ట్స్కి ఎన్సీడిఎక్స్ బాగా ఫేమస్ ఈ మెటల్స్ సంబంధించిన నాటికి అన్నీ కూడా ఈ ఎంసీఎక్స్లో మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్ ఇది ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ స్టేక్ని క్యాప్చర్ చేసినటువంటి ఒక అద్భుతమైన కంపెనీ సుమారుగా పదహారు వందల యాభై రూపాయలు పదహారు వందల యాభై రూపాయలు ట్రేడ్ అవుతుంది దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ ఈ సేకరించిన వాటిలో కూడా బ్యాంకింగ్ సెక్టార్ ఎక్కువ అదేవిధంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ కూడా డివిడెండ్ ఇస్తు డివిడెండ్ ఇస్తున్నటువంటి గొప్ప కంపెనీ ఇది అంటే గుడ్ ప్రాఫిట్స్ని లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా మంచి ప్రాఫిట్స్ని తీసుకొస్తున్న కంపెనీ ఇది ఇట్స్ ఎ డెట్ ఫ్రీ కంపెనీ అట్ ద సేమ్ టైం డెలివరీబుల్స్ చూస్తే ఒక ఫార్టీ ఎయిట్ పర్సెంట్ కూడా డెలివరబుల్స్ కూడా ఉన్నటువంటి మంచి కంపెనీ ఇది యాక్చువల్ లాస్ట్ ఇయర్ ఎయిట్ హండ్రెడ్ చేంజ్ ఉన్నప్పటికి కూడా ఈ ఇయర్ వచ్చి పదహారు వందల రూపాయలు అంటే చాలా డ్రాస్టికల్ గ్రోత్ ఈ గ్రోత్ ఇంకా పెరగడానికి అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా దీని యొక్క ప్రాఫిట్స్ చూసుకుంటే లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కూడా టూ థౌజండ్ ఎయిటీన్లో వన్ నాట్ ఎయిట్ క్రోర్స్ టూ థౌజండ్ నైన్టీన్లో వన్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ అలాగే ట్వంటీ ట్వంటీకి వచ్చినప్పటికీ టూ థర్టీ సిక్స్ క్రోర్స్ తోటి అంటే ఇయర్ ఆన్ ఇయర్ చాలా అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ని తీసుకుంటూ ముందుకు నడుస్తున్నటువంటి ఒక మంచి సంస్థ ఎంసీఎక్స్ మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్ దీంట్లో మనకి ప్రమోటర్స్ ఉంటే అంత డిఐఎస్ఏ బ్యాంకర్సే ఎక్కువ ప్రమోటర్స్ అందరూ కూడా దీనికి దానికి సంబంధించి ఇప్పుడు డిఐఎస్ దగ్గరే ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఇది ఉంది ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఫారినర్స్ ఎఫ్ఐఎస్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ ట్వంటీ టూ పర్సెంట్ మంచి క్యాపిటల్ షేర్ ఉండి మంచి క్యాపిటలైజేషన్ ఉండి ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ క్యా మార్కెట్ క్యాపిటల్ని మార్కెట్ యొక్క షేర్ని క్యాప్చర్ చేసినటువంటి మంచి కంపెనీ ఎంసీఎక్స్ కమోడిటీసు ఇందులో కూడా మనకి డెట్ ఫ్రీ కంపెనీ అద్భుతమైన ట్రేడింగ్ జరుగుతున్న కంపెనీ మన్ ప్రతిరోజు కూడా ఎంతో కొంత లాభాలు తీసుకొస్తున్నటువంటి కంపెనీ కాబట్టి ఎంసీఎక్స్ని కూడా మనం మన పోర్ట్ఫోలియోలో పెట్టుకోవడానికి ఎటువంటి సందేహం లేదు దాని మీద మీరు కూడా ఒక పరిశీలన చేసి ఖచ్చితంగా బాగున్నదని అనుకుంటే మీరు కూడా మీ పోర్ట్ఫోలియో పెట్టుకోవడం వల్ల మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది మరొక ఎక్స్చేంజ్ అంటే మీరు కమ్యూనిటీ ఎక్స్చేంజ్ గురించి ఎంతో కొంత వినుంటారు మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్ గురించి కానీ దీని గురించి పెద్దగా ఈనుండపోవచ్చు ఐఎక్స్ ఇది పవర్ ట్రేడింగ్కి సంబంధించినటువంటి ఒక ఎక్స్చేంజ్ ఇది ఒక ఆరు వేల రెండు వందల కోట్లతోటి ఒక క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి ఒక స్మాల్ క్యాప్ కంపెనీ నుంచి మిడ్ క్యాప్ కంపెనీకి ఎదుగుతున్నటువంటి ఒక ఎక్స్చేంజ్ ఇది డివిడెండ్ కూడా ఎవ్రీ ఇయర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డివిడెండ్ ఎవ్రీ ఇయర్ ఇవ్వటం అదేవిధంగా డెట్ ఫ్రీ కంపెనీ అవడం ఇది సేమ్ ఎక్స్చేంజ్ ఆ ఎక్స్చేంజ్ లాగా ఇది కూడా డెట్ చిన్న కంపెనీ అని డెట్ ఫ్రీ కంపెనీ అవడం దీనికి యొక్క డెలివరీబుల్స్ చూస్తే ఫార్టీ సెవెన్ పర్సెంట్ అంటే చాలామంది దీన్ని ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు ప్రాఫిట్స్ పరంగా చూసుకుంటే టూ థౌజండ్ నైన్టీన్లో ఒక వన్ సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ ఉన్నది ట్వంటీ ట్వంటీ కల్లా ఒక వన్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్కి ఇంకో పది కోట్ల లాభం ఎక్కువ వచ్చి వన్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్కి ఉన్నది దీంట్లోనూ దీనికి కూడా ఎక్స్చేంజే కాబట్టి అందరూ కూడా డిఐఎస్ఏ దీంట్లో ఉంటారు కాబట్టి డిఐఎస్ స్టేక్ వచ్చేటప్పటికండి సిక్స్టీ పర్సెంట్ ఉంది అంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అన్నీ కూడా ఇందులో పెట్టుబడి పెట్టి ఈ ఎక్స్చేంజ్ని రన్ చేస్తూ ఉంటాయి దీనికి వచ్చే లాభాలన్నీ కూడా మంచి లాభాలు రావడం వల్ల ప్రతి సంవత్సరం కూడా ఇది స్టెప్ బై స్టెప్ గ్రోత్ అవుతూ ఉన్నది డిఏఎస్ అంటే వేళ్లే సిక్స్టీ పర్సెంట్ ఉన్నారు ఎఫ్ఐఎస్ థర్టీ పర్సెంట్ ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్ ప్రజెన్స్ కూడా బాగానే ఉండటం వల్ల ఈ ఎక్స్చేంజ్ ఇది ఇప్పుడు జరుగుతున్న ఉన్న ఎక్స్చేంజ్లో చిన్న ఎక్స్చేంజ్ అయినప్పటికీ కూడా గ్రోత్ మాత్రం బాగానే ఉంది ఇలాంటి స్టాక్స్లో కూడా ఎందుకంటే డెట్ ఫ్రీ కంపెనీ ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత ప్రాఫిట్ ఇస్తున్న కంపెనీ మనకి ఇది మన హార్డ్ అండ్ డెరీని ఇలాంటి మార్కెట్ క్యాపిటలేషన్ ఉన్న కంపెనీస్లో పెట్టుకుంటే మనకి తొందరగా అంటే మనం నష్టపోకుండా మన యొక్క క్యాపిటల్ కాపాడుకుంటూ ఎంతో కొంత లాభం తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి గొప్ప కంపెనీస్ ఈ రెండు కూడా థ్యాంక్ యూ